చేయండి చేయండి అది కేశవాపురం అనే గ్రామం ఆ గ్రామంలో శైషమ్మ తన కొడుకు నాగులయ్యతో కలిసి జీవితాన్ని సాగిస్తుంది నాగులయ్య అదే ఊరిలో ఉండేటువంటి చిట్టెమ్మ అనే యువతితో ప్రేమలో పడతాడు నాకు వేసుకోవడానికి పట్టుబట్టలు బంగారపు నగలు కావాలి ఈ ముసలిదాన్ దగ్గర నుంచి ఆ డబ్బు మూటని ఎలాగైనా సరే దొంగిలించాలి ఆ డబ్బులతో నా చిట్టెమ్మడిగిన వస్తువుని తీసుకెళ్ళాలి నాగులయ్య ముసలవు దగ్గరికి వెళ్తాడు మాటల్లో పెట్టి దగ్గర ఉన్న డబ్బు మూటని దొంగిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మామా పక్కురు జమీందారు కూతురు మెడలో ఒక రత్నాల హారాన్ని చూశాను అలాంటి హారం కావాలి అలాంటి హారం ఎందుకు నీకు ఆహారాన్ని తీసుకొచ్చిస్తాను అది ఒక అందమైన పెట్టెలో ఉంటుంది పెట్టెతో సహా ఆ వజ్రాలహారాన్ని తీసుకుని ఆ రాత్రి చిట్టెమ్మ ఇంటికి వెళ్తాడు చూస్తూ ఉండగానే తన కూతురు ఒక పెద్ద కొరివి దెయ్యంలాగా మారిపోతుంది ఆ సంఘటన చూసి చిట్టెమ్మ తల్లికి నోట మాట రావటం లేదు చిట్టి దెయ్యం నుంచి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంది చిట్టెమ్మ తల్లి కూడా ఆ దెయ్యం వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దెయ్యానికి ఎదురుగా కొంతమంది కనిపిస్తారు వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని తాగేస్తుంది దూరం నుంచి ఇదంతా గమనిస్తుంది చిట్టెమ్మ తల్లి తన నోట మాట రాలేదు చిట్టెమ్మ దెయ్యం అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది ఇదంతా చూసిన తర్వాత చిట్టెమ్మ తల్లి తప్పి కింద పడిపోతుంది మరుసటి రోజు ఉదయం మరలా కాపల వాళ్ళు కొంతమంది చనిపోయారు అనే విషయం ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి వచ్చినటువంటి గురవయ్య ఒక పక్కన స్పృహ తప్పి పడిపోయిన చిట్టెమ్మ తల్లిని నిద్రలేపి ఏం జరిగింది అని అడుగుతాడు ఏమీ లేదు ఈ సవాళ్ళను చూసి భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి మారు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం జరిగిందో తెలియనటువంటి గురవయ్యకి అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఆ రోజు నుంచి ఆ ఊరిలో కాపలా ఉండటానికి కూడా ఎవరూ ధైర్యం చేయటం లేదు ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ దెయ్యమార్థం రెండవ భాగం సర్పంచ్ ఇంట్లో బంధించిన నాగులయ్య నిర్దోషి అని రుజువు కావటంతో నాగులయ్యకు క్షమాపణలు చెప్పి ఇంటికి పంపిస్తారు అయితే చిట్టెమ్మ తల్లి కొంతసేపటి తర్వాత నాగులయ్య ఇంటికి బయలుదేరుతుంది తన ఇంటికి వచ్చిన చిట్టి తల్లిని చూసి నాగులయ్య తల్లి ఇలా అంటుంది నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చావు నలుగురిలో కొడుకు పరువు తీసావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు నేను నీతో మాట్లాడడానికి రాలేదు ఒకసారి నీ కొడుకుని బయటికి రమ్మని చెప్పు నా కొడుకుతో నీకు పనేంటి నీ కొడుకు చేసిన పని వల్ల నా కూతురిప్పుడు రక్తం తాగే దెయ్యంగా మారిపోయింది మావాడి వల్ల దెయ్యాలుగా మారటం ఏంటి మీరు మొదటి నుంచి ఊర్లో ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి కష్టపడి సంపాదించిన డబ్బుని రక్తం తాగినట్లుగా తాగిస్తూ ఉంటారు కదా కొత్తగా మీరు మరలా దెయ్యాలుగా మారాలా ఏంటి అసలే మీరు రక్త పిశాచులకి ప్రతిరూపాలు కదా ఇంకా ఆపు ముందు నీ కొడుకుని బయటికి బిలు నా కూతురు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది ఇంట్లో ఉన్న నాగులయ్యకి బయట జరుగుతున్న గొడవంతా వినపడి బయటకొచ్చి వచ్చి చూస్తాడు ఏంటిలా వచ్చావు మీకు మాకు సంబంధం లేదు కదా నువ్వు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆహారం వల్ల నా కూతురు ఇప్పుడు ప్రమాదంలో పడింది నేను ఇవ్వలేదు నీ కూతురి ముచ్చటపటి అడిగితే తీసుకొచ్చి ఇచ్చాను అయినా మొన్న పంచాయతీలో మీకు మాకు సంబంధం లేదన్నారు కదా ఇప్పుడే మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చారు నువ్వు ఇచ్చిన హారం వల్ల నా కూతురు రక్తం తాగేటువంటి రక్త పిశాచిగా మారిపోయి ఊర్లో జనాలను పట్టుకొని రక్తం తాగి చంపేస్తుంది మీరేమైనా కలగన్నారా ఏంటి ఈ రోజులో దెయ్యాలు భూతాలేంటి తల్లి కూతురు మళ్ళీ నాటకం మొదలెట్టారా లేదు బాబు నేను చెప్పేది నిజం నా కళ్ళతో నేనే చూశాను నీ కూతురు కూడా నేనెవరో తెలియదు అని చెప్పింది కదా అందరి ముందు ఒప్పుకుంది ఇప్పుడు దానికి ఏమైతే నాకేంటి అది అసలు నా కూతురే కాదు ఆ రోజు పంచాయతీలో నువ్వు ఎవరో తెలియదని చెప్పింది కదా నా కూతురు కాదు బాబు నా కూతురులో వచ్చిన ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చింది నిన్న రాత్రి దాని గదిలో దాక్కుని ఏం చేస్తుందోనని చూశాను నువ్వు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ధరించి అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతుంది అలా చూస్తూ ఉండగానే నా కూతురు రక్త పిసాచిలాగా మారిపోయింది అప్పటి నుండి ఊరిలోకి వచ్చింది నా కూతురని నేను అనుసరిస్తూనే ఉన్నాను నేను కూడా ఊరిలోకి వచ్చాను అప్పుడే అక్కడ ఊరికి కాపలాగాస్తున్నటువంటి కాపల వాళ్ళని చూసి కాస్తున్న వాళ్ళ రక్తాన్ని తాగేసింది ఆ జ్యూసి నేను అక్కడే పడిపోయాను ఇప్పుడే మెలకు వచ్చి ఆ విషయం నీతో చెప్పాలని ఇక్కడి వరకు వచ్చాను నువ్వేదైనా చేసి నా కూతురిని నాకు తిరిగి తిరిగిప్పించి బాబు నా కొడుకు ఏం పని నా కొడుకు ఎందుకు సహాయం చేయాలి కావాలని కోరుకున్నది కాబట్టి నా కొడుకు ఆహారం తీసుకొని వచ్చాడు నేను చెప్పేది అబద్ధమైతే ఒక్కసారి వచ్చి నా కూతురు ప్రవర్తన చూడు నీకే అర్థమవుతుంది నాగులయ్య తల్లిని ఒప్పించి తల్లితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే అప్పటికే చిట్టి అక్కడ ఇంట్లో కోడి కూర మటన్ బిర్యానీ మటన్ పులుసు కోడి బిర్యానీ చేపల బిర్యానీ రొయ్యల బిర్యానీ లాంటి వంటకాలన్నీ ముందు పెట్టుకుని తినడానికి సిద్ధంగా కూర్చుంటుంది ఇంటికి చేరుకున్న నాగులయ్య చిట్టి తల్లి కిటికీలో నుంచి జరుగుతున్నదంతా చూస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉండగానే చిట్టి నోరు తెరవగానే అక్కడున్న అన్ని వంటకాలు అమాంతం లేచి చిట్టి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కిటికీలో నుంచి ఎంత గమనించిన నాగులయ్య నోరెళ్ళబెట్టి కూర్చుంటాడు నేను చెప్పాను కదా ఎప్పటికైనా నమ్మకం వచ్చిందా బాబు ఇది నా కూతురు కాదు నా కూతురు శరీరంలో ఉన్నటువంటి రక్త పిసాచి ఆహారం వేసుకున్న తర్వాత నా కూతురిలా అయిపోయింది నా వల్లే చిట్టికి లాంటి పరిస్థితి వచ్చింది ఎట్టగైనా సరే చిట్టిని నేను కాపాడుకొని తీరాలి ఇదే అదునుగా చూసుకొని తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేటట్టు మాట తీసుకోవాలి అని నాగులయ్య మనసులో అనుకుని పైకి ఇలా అంటాడు అత్త మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను పర్వాలేదులే ముందు నా కూతుర్ని కాపాడయ్యా అప్పుడు నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను ఆ మాట వినగానే నాగులయ్య లోపలే సంతోషిస్తాడు అత్తా నీ కూతుర్ని కాపాడే బాధ్యత నాది నువ్వు ఇంకా నిశ్చింతగుండు అని చెప్పి నాగులయ్య అక్కడి నుంచి ఊర్లోకి బయలుదేరతాడు ఊరి ప్రెసిడెంట్ గురవయ్య ఊర్లో కొన్ని రోజుల పాటు రాత్రిపూట ఎంత అవసరం వచ్చినా సరే ఎవ్వరూ నుంచి బయటకు రావద్దు అని దండోర వేయిస్తాడు అది విన్న నాగులయ్య ఆలోచిస్తూ తిరిగి చిట్టికి చేరుకుంటాడు ఆ రోజు రాత్రి నాగులయ్య గదిలో ఏం జరుగుతుందో చూడాలని కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు అప్పటికే అక్కడ చిట్టి తను తీసుకొచ్చినటువంటి ఆ హారాన్ని వేసుకుని అద్దంలో చూసుకుంటుంది చిట్టి తల్లి చెప్పినట్టుగానే చూస్తూ ఉండగానే చిట్టి రక్తపిశాచిలాగా మారిపోతుంది అక్కడి నుంచి రక్తపిశాచి ఊరిలోకి నడుచుకుంటూ వెళ్తుంది ఊరు మొత్తం తిరిగి చూస్తుంది ఎక్కడా ఒక్క మనిషి కూడా దొరకలేదు అప్పటికే బాగా అలిసిపోవటం వల్ల నాగులయ్యకి బాగా చెమట పడుతుంది ఆ చెమట వాసన్ని రక్తపిశాచి పసిగడుతుంది రక్తపిశాచి నాగులయ్యని వెంబడించటం మొదలు పెడుతుంది అక్కడి నుంచి పక్కనే ఉన్న అడవిలోకి తీస్తాడు నాగులయ్య బాగా చీకటి పడ్డంతో ఎటువల్లాలో తెలియక అక్కడే ఉన్న గుహలోకి వెళ్తాడు ఆ గుహలో ఒకచోట దాక్కుని ఉంటాడు తనని అనుసరిస్తూ ఆ రక్తపిసాచి ఆ గుహలోకి వస్తుంది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న మునీశ్వరుడు కనిపిస్తాడు రక్తపిసాచి ఆకలిగా ఉండటం చేత వెనక ముందు ఆలోచించకుండా ఆ మునీశ్వరుడి మీదకి దాడి చేయడానికి వెళ్తుంది ఇక తన యొక్క దివ్యదృష్టితో అది మొత్తం గమనిస్తాడు ఆ మునీశ్వరుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అప్పుడు ఆయన కళ్ళలో నుంచి నిప్పుల వర్షం రక్తపిసాచి మీదకు వెళ్తుంది ఒక్కసారిగా అంత నిప్పుల వర్షం రావటం గమనించిన రక్తపిసాచి నుంచి మాయమైపోతుంది దూరం నుంచి జరిగింది మొత్తం గమనిస్తాడు నాగులయ్య ఆ మునీశ్వరుడి దగ్గరికి వచ్చి నా చిట్టిని మీరే కాపాడాలి స్వామి అని కోరుకుంటాడు ఎవరు నాయనా నువ్వు ఎవరు నీ చిట్టి అసలు ఏం జరిగింది మునీశ్వరుడు అలా అడిగేసరికి నాగులయ్య జరిగింది మొత్తం మునీశ్వరుడితో వివరిస్తాడు నాగులయ్య చెప్పిందంతా విన్నటువంటి మునీశ్వరుడు తన దివ్యదృష్టితో ఆ హారం గురించి మొత్తం తెలుసుకుంటాడు ఆ హారం జమీందారు గారి వంశపారపర్యంగా వస్తున్నటువంటి హారం దాన్ని వారు తప్ప ఇంకా ఎవరూ ధరించకూడదు ఒకవేళ ఎవరైనా ధరిస్తే వారి యొక్క స్వభావానికి తగ్గట్టుగా ఆ రూపం ప్రవర్తన అన్నీ మారిపోతాయి నాకేమీ అర్థం కాలేదు స్వామి ఇప్పుడు నీ చిట్టి రక్తం తాగే రక్తపిశాచిగా మారిపోయింది కారణం నువ్వు తనని చాలా ఇష్టపడ్డావు అందుకోసం ఏదడిగినా తీసుకొచ్చి ఇచ్చేవాడివి నీ చిట్టి నీతో పాటు నువ్వు తీసుకొచ్చే వస్తువుల్ని కూడా ఇష్టపడేది నువ్వు అడిగింది తీసుకొచ్చి ఇవ్వటం వల్ల లోభం బాగా పెరిగిపోయింది తన కోరికలకి లేకుండా పోయింది నువ్వు ఎలా తీసుకొస్తున్నావు ఏ పని చేస్తున్నావన్నది పట్టించుకోలేదు నువ్వు తన కోరిక తీర్చావా లేదా అన్నదే తనకి కావాలి నిజానికి నీ చిట్టి ఒక స్వార్థపరురాలు అలాగే చెడ్డబుద్ధి కలది అందుకే తాను ఒక క్రూరమైన రాక్షసిగా మారిపోయింది స్వామి ఇప్పుడు నా చిట్టిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి నీ చిట్టి నీకు దక్కాలంటే నుంచి పశ్చిమ దిక్కుకు వెళితే కౌముది అనే వనం వస్తుంది ఆ వనంలో ఒక గుహలో ఒంటికాలితో తపస్సు చేస్తున్న కాళికాదేవి మాతా విగ్రహం ఉంటుంది ఆ తల్లిని మనసారా పూజించి పక్కనే ఉన్న మాయా కొలనులోని కొంత నీటిని తీసుకువెళ్ళి నీ చిట్టిపై జల్లు ఆ హారం నుంచి నీ చిట్టికి విమోచనం కలుగుతుంది కానీ ఒక్క విషయం ఆ కొలను దగ్గరికి చేరుకోవటం అంత సులభం కాదు అక్కడ మాయా తలుపులు ఉంటాయి వాటిలో ఒక్క మాయా తలుపు మాత్రమే నిజమైంది మిగతావన్నీ నువ్వు వచ్చిన చోటు నుంచి తిరిగి అదే స్థానానికి నిన్ను తీసుకొస్తాయి నీ యొక్క బుద్ధిని ఉపయోగించి అందులో నిజమైన మాయా తలుపు కనుక్కుంటే నువ్వు సరాసరి ఆ గుహకి చేరుకోగలవు సరే స్వామి నీరుణవి జన్మలో తీర్చుకోలేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను సరే నాయనా నీకు శుభం కలుగుగాక నాగులయ్య అక్కడి నుంచి బయలుదేరి మునీశ్వరుడు చెప్పినట్టుగా పశ్చిమం వైపుగా నడుచుకుంటూ వెళ్తాడు మునీశ్వరుడు చెప్పినట్టుగానే చివరికి ఆ గుహ దగ్గరికి చేరుకుంటాడు మునీశ్వరుడు చెప్పినటువంటి గుహ ఇదే అయి ఉంటుంది ఎలాగైనా సరే ఆ కొలని దగ్గరికి చేరుకుని తీరాలి నా చిట్టిని నేను కాపాడుకోవాలి అని నాగులయ్య మెల్లగా ఆ గుహలోకి ప్రవేశించాడు మునీశ్వరుడు చెప్పినట్టుగానే ఆ గుహలో కాళికామాత విగ్రహం ఉంది నిష్టగా మాతకు పూజ చేసుకుని కోరికను కోరుకుంటాడు ఆ తర్వాత అక్కడ కొన్ని మాయాద్వారాలు అతనికి కనిపిస్తాయి ఏ ద్వారంలోకి వెళ్ళాలి అని దీర్ఘంగా ఆలోచిస్తాడు నాగులయ్య అలా ఆలోచించి ఒక ద్వారంలోకి వెళ్తాడు కొద్దిసేపట్లోనే ఆ ద్వారం నుంచి నాగులయ్య బయటకొచ్చేస్తాడు అప్పుడు మునీశ్వరుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి నాయనా నువ్వు ఆ సరైన ద్వారాన్ని కనుగొనటానికి నీకు కేవలం రెండో అవకాశాలు మాత్రమే ఉంటాయి మూడవసారి కూడా నువ్వు తప్పుడు ద్వారంలోకి వెళ్తే ఇక నువ్వు శాశ్వతంగా బయటికి రాలేవు ఆ సరైన ద్వారం కనిపెట్టాలంటే నీ బుద్ధిని ఉపయోగిస్తే చాలు అప్పుడు నాగులయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు ఇక్కడ మొత్తం ఐదు ద్వారాలున్నాయి అయితే ఆ చివరిదైన ఆ ఐదవ ద్వారమే నాకు కావలసిన ద్వారం ఉంటుంది అని అనుకుని నాగులయ్య ఆ ద్వారం నుంచి ప్రవేశిస్తాడు దాంతో నాగులయ్య సరాసరి ఆ నీటి కనుని దగ్గరికి చేరుకుంటాడు కొంత నీటిని తీసుకుని మరలా ఆ ద్వారంలోకి వెళ్తాడు ఆ ద్వారం నాగులయ్యని నేరుగా వాళ్ళ ఊరిలోకి తీసుకెళ్లి పడేస్తుంది నాగులయ్య వెంటనే చిట్టి ఇంటికి చేరుకుంటాడు మునీశ్వరుడు చెప్పినట్టుగానే నాగులయ్య తను తీసుకొచ్చిన నీటిని చిట్టి మీద వేస్తాడు దాంతో చిట్టి రూపంలో ఉన్న రాక్షసి ఆ పెట్టెలోకి వెళ్ళిపోతుంది ఆ పెట్టెలో బంధింపబడి ఉన్న నిజమైన చిట్టి వస్తుంది ఇక ఆ పెట్టె మూసుకుపోతుంది అంతలోనే అక్కడ మునీశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఆ పెట్టెని మాయం చేస్తాడు నీకు అతని ప్రేమ దొరకటం అదృష్టం ఆ ప్రేమని నీ యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి ఇక అప్పుడే చిట్టి తల్లి తన కూతురుని చూసి చాలా సంతోషిస్తుంది నీ కూతురు ఇలా అయిపోవటానికి కారణం నువ్వే ముందు నువ్వు నీ ప్రవర్తనని మార్చుకో మనిషిని మనిషిలా చూడ్డం అలవాటు చేసుకో ధనం ఎప్పుడూ శాశ్వతం కాదు నీ కూతురికి ఇలాంటి పరిస్థితి రావటానికి నువ్వే కారణం ఇప్పటికైనా ధనానికి కాకుండా మనిషికి మానవత్వానికి విలువని ఇవ్వటం నేర్చుకో అని అక్కడి నుంచి మాయమైపోతాడు దాంతో చిట్టి తల్లి తను చేసిన తప్పులకి నాగులైకి క్షమాపణలు చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి జరిపిస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్